తగిలిన రాళ్ళని పునాదిగా చేసుకుని ఎదగాలంటారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన స్పోర్ట్స్ కార్లను తయారు చేసే లాంబోర్గిని సంస్థ యజమాని ఫెరూషియో లాంబోర్గిని అచ్చం అలానే ఎదిగాడు. తనకు జరిగిన అవమానానికి బదులుగా అత్యుత్తమ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థకు ప్రాణం పోశాడు. ఫెరూషియోది ఇటలీలోని ఓ రైతు కుటుంబం. తొలి రోజుల్లో ట్రాక్టర్ల మెకానిక్గా పనిచేసిన ఫెరూషియో తరువాత వ్యవసాయ పనిముట్లు తయారు చేసే సంస్థని నెలకొల్పాడు. ఆ వ్యాపారంలో బాగా సంపాదించిన అతడు ఏరికోరి ఓ ఫెరారీ కారును కొనుక్కున్నాడు. కానీ దాని క్లచ్తో ఫెరూషియోకి నిత్యం ఇబ్బందులు ఎదురయ్యేవి. దాని మరమ్మతుల కోసం తరచూ సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరిగేవాడు. తాను కూడా మెకానిక్నేనని దాన్ని రిపేర్ చేసే పద్ధతిని చూపిస్తే ఆ పనేదో తానే చేసుకుంటానని ఫెరూషియో చెప్పినా సర్వీస్ సెంటర్ వాళ్ళు ఒప్పుకోలేదట. దాంతో ఎలాగో కష్టపడి ఫెరారీ సంస్థ వ్యవస్థాపకుడు ఎంజో ఫెరారీని కలిసిన ఫెరూషియో ఆయనకు తన సమస్యను చెప్పి ఫెరారీ కార్లు అస్సలు బాగాలేవని అన్నాడట. దాంతో ఎంజో ఫెరారీ కోపం వచ్చి, సమస్య మా కార్లది కాదు, దాన్ని నడిపే డ్రైవర్ది, ట్రాక్టర్లను నడిపినట్టు ఫెరారీ కారును నడపకూడదు అని బదులిచ్చాడట. ఆ మాటతో ఫెరూషియోకి ఉక్రోషం మొదలైంది. ఫెరారీకి ధీటుగా దానే సొంతంగా ఓ స్పోర్ట్స్ కార్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. తెలిసిన కొందరు ఇంజనీర్ల సాయంతో ఇంజిన్ తయారీ మొదలుపెట్టాడు. అది బాగా పనిచేయడంతో తన వ్యాపారాన్ని ఇతర ఆస్తుల్ని అమ్మేసి తన పేరు మీదే లాంబోర్గిని అనే కార్ల తయారీ సంస్థని మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత అంతా అందరికీ తెలిసిన చరిత్రే. కోటి రూపాయలకు పైగా ధర పలిగే లాంబోర్గిని కారుని సొంతం చేసుకోవాలని చాలామంది సంపన్నులు తహతహలాడుతుంటారు. కోపాన్ని కూడా సరైన దారిలో చూపిస్తే ఇంత మంచి ఫలితాలు వస్తాయన్నమాట.